వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. భూమి కోసం, భుక్తి కోసం పోరాటం. పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా గురువారం రోజున స్థానిక రోడ్ల భవనాల శాఖ విశ్రాంతి భవనం సమీపంలోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ రంగనాథరావు, మున్సిపల్ కమిషనర్ సుజాత, డీఎస్పీ నాగేశ్వరరావు, ఇన్ఛార్జ్ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి చందర్ నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై రజక. ఈరోజు కామారెడ్డిలో మరి మన గవర్నమెంట్ ఒక ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ఈరోజు చాకలి ఐలమ్మ జయంతి 129వ జయంతి సందర్భంగా మరి ఈరోజు అందరం కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మరి చాకలి ఐలమ్మ ఇంకా గొప్ప పోరాటాలు మరి ఎన్ని ఎంతో కష్టాలు పడి ఒక గుర్తింపు తీసుకొచ్చిన మహిళ. ప్రతి ఒక్క మహిళ కూడా చాకలి ఐలమ్మని ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాకలి ఐలమ్మ జయంతిలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా చాకలి ఐలమ్మ శుభాకాంక్షలు, జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై రజక. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కొనసాగుతా ఉన్నా. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ గారి 129వ జయంతి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం పట్ల తెలంగాణ రజక సమాజ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు దొరలతోని ఈరోజు పోరాటాలు చేసినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ ఆనాడు ఈ ప్రజా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల బిడ్డల యొక్క భూముల రక్షణ కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం ఆమె ఇల్లునే ఒక పార్టీ కార్య ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా రజకులకు ఏదైతే మన ట్యాంక్ బండ్ పైన రజక ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే కోటి యూనివర్సిటీకి తెలంగాణ తల్లి రజక
అయితే అయినటువంటి చాకరి అయినా మన పేరు పెట్టడం అర్చనీయం. అలాగే తెలంగాణ ప్రభుత్వంలో బలు బలహీన వర్గాలకు ఎటువంటి అన్యాయం జరిగిన వీరోచితంగా పోరాడిన చాకలి ఐలమ్మకు మనం ఇప్పుడు ఇచ్చే నివాళి ఎటువంటిది అంటే రాబోయే యువత కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ జై రజక జై రజక. రాజు మాటల్లో పోరాడే వ్యక్తులు ఉండాలంటే మనం ఇక్కడ నుంచి మనం గ్రౌండ్ స్థాయిలో బరాబరి ఉండాలి కాబట్టి రజక సోదరులకు వినయిస్తున్నాను. ఎందుకంటే అధికారం ఉంటేనే సాధించగలుగుతాం. ఇలా మన రిజర్వేషన్లు అస్తున్నాయి అంటే కేవలం రాజకీయంగానే పనిచేస్తున్నాయి. చదువులు ఎంత ముఖ్యమో చదువులు ఉండాలి. మేము వృత్తిదారులు కాదు, మనల్ని ఏ ప్రభుత్వాలైనా సరే మన వృత్తుల కోసం చెప్తారు కాబట్టి చదువుని ఫస్ట్ ఇంపార్టెంట్ చేసుకోవాలి. చదువుతోనే మనం సాధించగలుగుతాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు కూడా ఆ రోజు రిజర్వేషన్ ఇస్తేనే మనం, నేను కూడా ఈ రోజు కౌన్సిలర్ గా కామారెడ్డిలో నిలుస్తున్నాం కాబట్టి దయచేసి రజక సోదరులు కూడా మనము కూడా ఐక్యమత్యం ఉండి ముందు గ్రామాలలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం పోరాడుతూనే ఏ గవర్నమెంట్ ఉన్నా మనము అడగడానికి హక్కులు ఉంటాయి కాబట్టి నిజంగా మన గవర్నమెంట్ కు చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఐలమ్మ వారసులని గుర్తించారంటే ఆ రోజు ఆమె పోరాటం చేసింది కాబట్టి ఈ రోజు ఆమెను గుర్తించారు కాబట్టి నిజంగా గవర్నమెంట్ కు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ చిన్న ఉపన్యాసం ముగించుకుంటున్నాను. సాకల్లి ఐలమ్మ గారి జయంతి చేసుకొని దాదాపు సెప్టెంబర్ 25, 1895 జన్మించినటువంటి సాకల్లి ఐలమ్మ ఆ రోజుల్లో అంటబడ్డటువంటి మన కులాలను ఆమె దొరలతో పోరాటం చేసి మనకు స్వాతంత్ర పోరాటంలో భాగస్వామ్యమైనటువంటి సాకల్లి ఐలమ్మ ఆమె ఆ రోజుల్లోనే రజకులను ఒక గుర్తింపుగా తీసుకొచ్చినటువంటి నాయకురాలు సాకల్లి ఐలమ్మ గారు. దొరలతో పోరాడి భూ పోరాటంతో అప్పుడు మనకు గుంటా భూము లేకుండా ఉన్నటువంటి తరంలోనే భూ పోరాటం చేసినటువంటి సాకల్లి ఐలమ్మ గారు ఏదైతే ఆనాడు రజాకారుల గురించి వ్యతిరేకించిందంటే కొందరు మంత్రం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు 2 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని చేసినప్పుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి దొర రజాకారుల దొరలు అర్థం కట్టాలా, దానికి కావాల్సిన ఏదైతే సంబంధించినటువంటి అడ్డం కట్టాలని చెప్పి ఒత్తిడి చేసినప్పుడు ఆమె కట్టే పరిస్థితులు లేదు, ఆ పొలం కొయ్యనీయము, మేమే కోసుకుంటామని హెలాన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మరి కంపం కట్టవలసిన అవసరం తీసుకున్నటువంటి వ్యక్తి ఆ దొర. కానీ ఆమెకు 5 కొడుకులుంటే 1 చనిపోవడం జరిగింది. ఆమె బిడ్డను కూడా ఆ రోజు అంగభంగం చేయడం జరిగింది. అటువంటి దాన్ని కూడా లెక్క చేయకుండా రజాకారులకు వ్యతిరేక